దాడి ఎవరు చేశారో చెప్తా. ఎవరండి దాడి చేసింది? ఒక యూనివర్సిటీ అండి. ఒకవేళ నాకు పర్సనల్గా ఆంధ్ర గవర్నమెంట్ కనుక నాకు సపోర్ట్ చేసి డీటెయిల్స్ అడిగితే కనుక మా సామాజిక వర్గం మీద పెట్టుకుని తిట్టుకుంటే ఏ గొడవలో ఉండండి, పలానా వాళ్ళని అని చెప్పేసి నేను అన్నట్లేదు. మా సామాజిక వర్గం పెడుతున్నాను, కానీ అతను మా సామాజిక వర్గం వాడు కాదు. సంపత్ రెడ్డి ఏంట్రా నువ్వు, ఆ రోజు నేను యుద్ధం చేసేటప్పుడు మీ అంతటికి మీరే ఫోన్ చేసి మా యూనివర్సిటీకి రండి మేడం అని పిలిచి ఏం చెప్పావు నువ్వు? మీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ మాకు ఇవ్వండి, మీ దగ్గర ఏదైతే ఫోటోలు ఉన్నాయో వాయిస్ రికార్డ్స్ అని ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వండి, మేము వాళ్ళని ఒక ఆట ఆడుకుంటాం అని అంటే నేను నీకు ఇవ్వల ఆ వాయిస్ రికార్డులు కానీ ఫోటోలు కానీ వాట్సాప్ చాట్లు కానీ నేను నీకు ఇవ్వల. నీ బుద్ధి ఏంటి? తర్వాత ఎంక్వైరీ చేస్తే మహిళా సంఘంలో కొంతమంది నాయకురాళ్ళు ఏం చెప్పారంటే అతను జనసేనకి సపోర్టర్గా ఉన్న ముసుగులో రౌడీజం అలాగే ఇదేంటి బ్లాక్మెయిలింగ్ చేయడానికి ఇలా ఆడపిల్లల్ని అడ్డుగా పెట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి ఆధారాలు సేకరించి వాళ్ళకి ఫోన్లు చేసి బ్లాక్మెయిల్ చేస్తావు డబ్బు. వీడు జనసేనకి సపోర్టరు, జనసేన కార్యకర్త, వాడే పోసాని గారి ఇంటి మీదకి వెళ్ళాడు, అలాగే ఫిలిం ఛాంబర్లో గొడవలకు వెళ్ళాడు, వీడే రామ్ గోపాల్ వర్మ దాడి విషయంలో కూడా వీడే ఉన్నాడు. వీడి మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఒకసారి తెలంగాణ గవర్నమెంట్ తీస్తే గనక సంపత్ రెడ్డి నువ్వు ఏం చేస్తావు? నేను సంపత్ రెడ్డి అని తిట్టాను, యూనివర్సిటీ పేరు చెప్పలేదు. నువ్వు ఎప్పుడు పడతావు కదా కులానికి సంబంధించిన ఒక కేసు పెట్టు చూద్దాం, పెట్టు. ఏంట్రా ఒక 10 మంది చిల్లరగాళ్ళని వేసుకుని ఏదో గొడవలు చేస్తే ఇంకా అయిపోయిందా? నువ్వు హీరో బాబే, మా గురించి తెలుసా? విజయవాడ గురించి తెలుసా? నేను విజయవాడ అమ్మాయిని. పటపట గురించి తెలుసా నీకు? కడప గురించి తెలుసా నీకు? కడప పవర్ గురించి తెలుసా? అంటే నువ్వేమన్నా పెద్ద పోటుగాడు అనుకుంటున్నావేమో సంపత్, చూపించు. సంపత్ నాయక్ని, జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుని, అదేవిధంగా ఓయూజేఏసీ ప్రెసిడెంట్ని. మిత్రులారా, ఇంతకుముందు కూడా లైవ్ పెట్టాను, అంటే నాకు మీరు చూస్తుంది ఏదో నాకు నోటిఫికేషన్స్ రాలే అందుకని కట్ చేయడం జరిగింది. ఎస్, టాపిక్లోకి వచ్చేద్దాం. శ్రీరెడ్డి గారు, శ్రీశ్రీరెడ్డి గారు నా పేరును సంబోధిస్తూ నా మాటను మాట్లాడుతూ, అంటే నాపై కొన్ని అనిచిత వ్యాఖ్యలు చేశారు. అంటే నేను ఒక గిరిజన బిడ్డను, కానీ ఆమె మాట్లాడుతూ కొన్ని మాటలు అనేవి. సంపత్ రెడ్డి అట, సంపత్ రెడ్డి ఎందరిపైన దాడి చేసిండు? సంపత్ రెడ్డి, సంపత్ రెడ్డి పోసాని కృష్ణమురళి గారి పైన, అదేవిధంగా పోసాని కృష్ణమురళి గారి పైన కాకుండా ఫిలిం ఛాంబర్ పైన, అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ పైన కదా, దాని గురించి మాట్లాడుకుందాం. ఇవాళ పోసాని కృష్ణమురళి గారి పైన ఎందుకు దాడి చేయడం జరిగింది? మీరు దాడి అన్నారు, మేమేదో మాట్లాడడానికి వెళ్ళాం, మేము ప్రజాస్వామ్యబద్ధంగా మీటింగ్ పెట్టడానికి వెళ్ళాం, అక్కడ కూడా మేము కూడా మాట్లాడదాం, తను కూడా ఏ విధంగా వెళ్ళాడో దాని గురించి మాట్లాడడానికి వెళ్ళాం. రెండోది, ఫిలిం ఛాంబర్ విషయంలో ఏం జరిగిందంటే ఒక లేడీకి అన్యాయం జరిగిందని చెప్తే, ఒక లేడీకి అన్యాయం జరిగిందని చెప్తే మేము ఆ లేడీకి సపోర్ట్గా వెళ్ళాం, కానీ మీరు దాన్ని దాడిగా అని చెప్పారు. మూడో విషయానికి వద్దాం, రామ్ గోపాల్ వర్మ, రామ్ గోపాల్ వర్మ గారి గురించి ఇక అది మీ అందరికీ తెలిసిందే, తనే తొడలు కొట్టుకుంటూ ఇంటికి రమ్మన్నారు, మీరేమో దాన్ని దాడిగా చిత్రీకరించారు. రైట్, శ్రీరెడ్డి గారు నేను ఇప్పుడు మీ విషయానికి వస్తానమ్మా. నేను ఇప్పటికీ మహిళలకు మేము గౌరవం ఇవ్వడం మాకు అది ఆనవాయితీ, మేము మా సంస్కారం అది. మీరు ఒక గిరిజన బిడ్డ అయిన నన్ను సంబోధించుకుంటూ, అరే సంపత్ రెడ్డి నువ్వు ఏం పీక్కుంటావో పీక్కో, నేను నీ యూనివర్సిటీ పేరు చెప్పలేదు కదా,
అనుకుంటానే ఏం చేస్తావురా, నీకు విజయవాడ తెలుసా, తెలుసా బే, నీకు కడప తెలుసా బే, నువ్వు ఎప్పటికీ పెడతావు కదా క్యాస్ట్ ఫీలింగ్ అనుకుంటా అని మాట్లాడినావు కదా. శ్రీరెడ్డి గారు, నేను నిజంగానే మీరు చెప్పిన విషయాలను మీ గురించి, నేను NWC నేషనల్ ఉమెన్ కౌన్సిల్ని దింపిన వాడిని. నువ్వు ఒక గిరిజన బిడ్డ పైన అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ, అంటే మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న తప్పులను మేము ఎత్తి చూపకూడదా? ఇలా పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన పార్టీ అక్కడ ఆ ప్రభుత్వం చేస్తున్న కొన్ని అన్యాయాలను మేము అడగడం తప్ప, అంటే మేము అడిగింది ఆ ప్రభుత్వానికి, కానీ మీరు నన్ను డైరెక్ట్గా సంపత్ రెడ్డి అంటే ఏంది, తను మా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు కాదు, కానీ వాడిని నేను రెడ్డి అనే అనుకుంటూ వాడు ఎప్పటికీ క్యాస్ట్ పేరుతో తీసుకుంటాను నువ్వు ఒక మాట అన్నావు కదా అమ్మా. నువ్వు ఎప్పుడైతే నీ మూడు ఎవిడెన్సులు చాలు నీ పైన కేసులు పెట్టడానికి, ఏది ఆ యూనివర్సిటీకి చెందినవాడని, దాని తర్వాత పోసాని గురించి మాట్లాడింది, దాని తర్వాత అదేవిధంగా ఫిలిం చాంబరు రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడింది. ఇప్పుడు నేను అసలుగా మాట్లాడాలమ్మా, అంటే నువ్వు నీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే నిన్ను చీచీ తూతు అంటున్నారు, నిన్ను నీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే చీచీ తూతు అంటున్నారు. రెడ్డిల గురించి నీకేమైనా తెలుసా? తెలంగాణ ఉద్యమంలో మేము విరోచితంగా పోరాడిన వాళ్ళం, మేము వందల కేసులు వేసుకున్న వాళ్ళమ్మా. నీకు తెలంగాణ గడ్డ గురించి ఏం తెలుసు? అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు గొంతెత్తొద్దా, వీళ్ళు బయటికి రావద్దా, ఈ ఎస్సీ ఎస్టీలు బీసీలు అనేటోళ్ళు ఇప్పటికీ రావద్దా, నీ రెడ్డి కమ్యూనిటీ మొత్తం ఈ విధంగానే డామినేట్ చేసుకుంటా పోవాలనా? రెడ్డిలు అంటే మా తెలంగాణ రెడ్డిలు. రావి నారాయణ రెడ్డి గురించి నీకేమైనా తెలుసా అమ్మా? కొన్ని వందల ఎకరాలు ఈ తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ గురించి దానాలు చేసిన గొప్పవాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో ఈశాంత్ రెడ్డి తెలంగాణ రాకపోతే నాలుకను కోసుకున్నాడు, కొంతమంది పెట్రోల్ పోసుకొని చనిపోయిన వాళ్ళు, అంత గొప్పవాళ్ళు ఆ రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నవాళ్ళు. ఇవాళ నువ్వేం చేస్తున్నావు అమ్మా? ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి ఆ ఉద్యమం అనేది మాట కూడా నీకు చక్కరాదు, ఉద్యమం 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 అనుకుంటుంటావు. నీ లెక్క నేను బూతులు మాట్లాడలేనమ్మా. సంపత్ రెడ్డి నువ్వేం చేసుకుంటావు చేసుకో, నువ్వు క్యాస్ట్ పేరుతో అనుకుంటావు కదా. మూడు ఎవిడెన్సులు ఉన్నాయి నా దగ్గర నువ్వు చెప్పింది. ఒకటి, క్యాస్ట్ను రెచ్చగొడుతూ క్యాస్ట్ వాడు మా క్యాస్ట్ కాదు అనుకుంటే నువ్వు చెప్పినావు, దాని తర్వాత పోసాని కృష్ణమూర్తి దానికని చెప్పినావు, అంటే పోసాని గారి రామ్ గోపాల్ వర్మ అదేవిధంగా ఇక్కడని చెప్పినావు, దాని తర్వాత మూడోది యూనివర్సిటీ అని చెప్పినావు. చూడండి శ్రీరెడ్డి గారు, పిచ్చి పిచ్చి తమాషాలు చేస్తే నేనున్నది నువ్వు ఎప్పుడైనా ఊహించుకున్నావా? చాలా మంది మీడియా ఛానల్ దీన్ని ఇప్పుడు లైవ్ను కూడా కవరేజ్ చేస్తాయి, దయచేసి దీన్ని మంచిగా చూసుకోండి. ఎప్పుడైనా మా అక్కలు నువ్వు అనుకుంటున్నావు కదా, చూపిస్తా ఇగో ఇటువంటి తండాలు ఏదైతే ఉన్నాయో, ఇటువంటి కాలనీలు నడిగడ్డ తండ, సింగరేణి తండ, అదేవిధంగా యూసుఫ్ గూడ తండ, హైదరాబాద్లో దరిదాపు నా అన్నలు నా అక్కలు నా చెల్లెళ్ళు 80 నుంచి 90 తండాలు ఉన్నాయి. ఎప్పుడైనా నువ్వు ఎప్పుడైనా శ్రీరెడ్డి గారు రోడ్డు పైన వెళ్తున్నప్పుడు సిగ్నల్ దగ్గరనో లేకపోతే రెస్టారెంట్ల దగ్గరనో తినేటప్పుడు నాకు తెలిసిన వాళ్ళు జుట్టు పట్టుకొని నడి రోడ్డు పైన ఇగ్గి కొట్టడం నువ్వు ఎప్పుడైనా ఊహించుకున్నా?